రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. ఒకసారిగా చేంజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి కూడా మనకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. రెయిన్ అలర్ట్కి సంబంధించి ఆ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడుతూ చెప్పండి మేడం, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న చూసుకున్నట్లయితే మనకి మరత్వాడ మీద ఒక ప్రతలావర్తనం, దాంతోపాటుగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా సౌత్ తమిళనాడు వరకు కూడా మనకి ఒక ద్రోణి అనేది ఉంది. ఈ ద్రోణి యొక్క ప్రభావం దాదాపుగా తెలంగాణ మీద, ముఖ్యంగా మధ్య దక్షిణ తెలంగాణల మీద ఎక్కువ ప్రభావం చూపించడం జరిగింది. దీని యొక్క ప్రభావం మనకి నారాయణపేటలో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది. అలాగే మనకి నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కూడా గురణం అయితే జరిగింది. కోస్తాంధ్ర నుంచి దాదాపుగా విదర్భ మీదుగా ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం మనకి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలు, అలాగే దక్షిణాన ఉన్న మనకి ఈ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల మనకి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు 2 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైంది కదా. సో ఈ రోజు ఈ ప్రాంతాలు, ఇప్పుడు మీరు చెప్పిన డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఎట్లా ఉండనుంది వర్షం, అంటే 8 సెంటీమీటర్ల వర్షం పడనుంది? దాదాపుగా 1-2 సెంటీమీటర్లు, ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, అదేవిధంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్పల్లెపల్లి, ములుగులోని మనకి 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా ఈ రోజు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? దాంతోపాటు రెయిన్కి సంబంధించి కూడా ఇంకెన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? మనకి ఈ రోజు వరకు మాత్రమే, అంటే వచ్చే 24 గంటల వరకు మాత్రమే ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో మనకి ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి మనకి ఎల్లుండి నుంచి చూసుకుంటే, అంటే వచ్చే 72 గంటలు చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిన్న మొన్న, అంటే దాదాపు 3 రోజుల కింద మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ ఎండకు సంబంధించి ఉష్ణోగ్రతలు కూడా మనం చూసుకోవచ్చు, 35 నుంచి 37 డిగ్రీల కూడా మధ్య కూడా నమోదైంది. మరి ఇప్పుడు ప్రజెంట్ సగటు ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతా ఉన్నాయి, దాని తర్వాత పొడి వాతావరణం చెప్తా ఉన్నారుగా, సో అప్పుడు ఎట్లా ఉండనుంది? మనకి ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల దాదాపుగా కొద్దిగా 1 డిగ్రీ ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. గత వారంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా పగటిపూట ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 మేర నమోదవుతూ ఉన్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే మనకి 16 నుంచి 22 మధ్య నమోదవుతూ ఉన్నాయి అన్నమాట. మనకి ఎల్లుండి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున కొద్ది కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనకి 2 మార్చి నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతల్లోని పెరుగుదల అత్యధికంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ జిహెచ్ఎంకి సంబంధించి కూడా నిన్న మనం చూసుకున్నాం, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘవృతంగా కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు వర్షంకి సంబంధించి జిహెచ్ఎంసీలో ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, వర్షం కురిసే అవకాశం ఉందా? హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి పగటిపూట కొద్దిగా ఎండ వాతావరణం వేడిమి ఉన్నప్పటికీ సాయంత్రం కొద్దిగా ఒక మేఘావృతమైన వాతావరణం ఏర్పడి చిరుజల్లలు కురిసే అవకాశం అయితే ఉంది ఈ రోజు. రేపటి నుంచి మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో ఈ ఎండాకాలం కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటికీ మనకు అంటే దాదాపు ఎండాకాలంలో ఎట్లా ఉంటుందో అట్లాంటి వెదర్ మనకు కనిపిస్తూ ఉంది కదా. సో ఈసారి ఎండాకాలం ఎట్లా ఉంటుంది, అంటే ఎట్లాంటి టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది? ఈ వేసవి కొద్దిగా మనకి అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి 2 మార్చి నుంచి వేసవి ఆరంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ మరియు మే నెలలో కూడా 1-2 సార్లు మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. 2 మార్చి అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సురేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.